విజయలక్ష్మి, ఎలా ఉంది క్యాంపెయిన్? నంద్యాల వాతావరణం ఎలా ఉంది? నంద్యాలలో ప్రజలు ఈ రాష్ట్రంలో ఒక మార్పు తీసుకురావాలి, రాజన్న సువర్ణయోగం తీసుకురావాలి అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలోనే ఉంది. ముఖ్యంగా ఈ 3.5 సంవత్సరాల నుంచి తాము అనుభవించినటువంటి బాధలన్నింటికి కూడా చరమగీతం పాడాలని కూడా ప్రతి ఒక్క ఓటరు కూడా ఆలోచన చేస్తున్నారు. డబ్బు గుమ్మరించి ప్రజలకి ఇంకా మాయమాటలు చెప్పి తన పంపం గడుపుకుందాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కానీ ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కానీ ఆలోచన చేస్తున్నారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు, మీ డబ్బులు కాదు మాకు ముఖ్యం, ప్రజారంజకమైనటువంటి పరిపాలన కావాలి, సుస్థిరమైనటువంటి పరిపాలన కావాలి అనేటటువంటి ఆలోచన నంద్యాల ప్రజల్లో ఉందనిపిస్తుంది. ఖచ్చితంగా ఈరోజు నంద్యాలలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందో ఆ గెలిపే ఈ రాష్ట్రాన్నిలో ఉన్నటువంటి రాష్ట్రంలో రాజన్న సువర్ణయోగం రావడానికి ఒక మలుపు అవుతుంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. థ్యాంక్ యూ సార్. నంద్యాలలో చాలా రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు, ఎట్లా ఉందండి, అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి నంద్యాల ఎలక్షన్? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో దాదాపుగా 650 హామీలు ఇచ్చి మరి గత 3.5 సంవత్సరాలుగాను కూడా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా కేవలం అవినీతి చేయడం మాత్రమే ఒక ఎజెండాగా పెట్టుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ వారి క్యాబినెట్ కానీ వారి కొడుకు కానీ అందరూ కలిసి డబ్బులు సంపాదన ఒక్కటే ఒక ఎజెండాగా పెట్టుకుని చేస్తున్నటువంటి పరిపాలనలో మరి ఈరోజు అవినీతితో సంపాదించినటువంటి డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలని ఏదో సంతలో పశువులను కొన్న మాదిరిగా ఈరోజు కొన్నటువంటి పరిస్థితిలో ఇక్కడ నంద్యాలలో ఎలక్షన్ వచ్చిందనేటువంటి విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు కానీ ప్రత్యేకించి నంద్యాల ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు అదే పనిగా మరి నంద్యాలలో ఎంతో అభివృద్ధి చేస్తున్నాను, ఎంతో గొప్పగా డెవలప్ చేస్తున్నానని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు మేము గత 4 రోజులుగా కూడా ఇక్కడే ఉన్నాం, దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు చాలామందితో మమేకమైనటువంటి పరిస్థితి. మరి 4 రోజుల్లో ఎక్కడ చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఇక్కడ ప్రజలు ఉన్నారనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. మరి ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ అయితే లేదు, కానీ కేవలం ఇక్కడ కూడా ఆయన పెట్టినటువంటి స్కీమ్లు అన్నింటిలో కూడా ఉదాహరణకి మరి ఇక్కడ 12,000 ఇళ్ళు కట్టిస్తానని చెప్తాను అన్నారు. కట్టిస్తానటువంటి 12,000 ఇళ్ళకి కేవలం 1100 అప్లికేషన్లు మాత్రమే వచ్చినాయి అని అంటే మరి ప్రజలు ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కట్టిస్తానని అన్నా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారని అంటే ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారనేటువంటిది ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరం. ఈరోజు మేము అనవలసినటువంటి మాటల్లో ప్రతిపక్షంలో ఉండి మరి చంద్రబాబు నాయుడు గారి తాలూకా అనుయాయులు అందరూ కలిసి ఇక్కడ డబ్బులు పంచిపెట్టడంలో కానీ లేకపోతే ఇక్కడ అధికార దుర్వినియోగం చేయడం కానీ మేము చూస్తూ ఉండి మేము అనవలసినటువంటి మాటలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు ఆగిపోతాయేమో అని చెప్పి లేకపోతే ఈసీ ఎలక్షన్ ఆపేస్తుందేమో అని చెప్పేసి అంటున్నటువంటి మాటలు వారు అనేటువంటి మాటల్ని వారి తాలూకు అడ్వర్టైజ్మెంట్ పేపర్లు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతిలో కానీ వస్తూ ఉన్నటువంటి చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు రేపు 23వ తారీఖు నాడు వచ్చేటటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో నంద్యాలలో 28వ తారీఖు వచ్చేటటువంటి రిజల్ట్కి ఏ స్థాయిలో ఆయన భయపడతా ఉన్నాడు అనేటువంటిది ఈ యొక్క విషయాన్ని చూస్తే మనకు అందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నంద్యాల ఎలక్షన్ని చాలా ప్రాధాన్యతగా తీసుకుని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. నంద్యాల ప్రజలు కూడా రాష్ట్ర ప్రజల అందరి యొక్క మనోభావాల్ని ఖచ్చితంగా రేపు ఎలక్షన్లో వారు పోలింగ్ బూత్లో ఖచ్చితంగా ఎలక్ట్రోల్లో ఖచ్చితంగా చూపించడానికి వారందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రానికి మరొకసారి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన రావడానికి రేపు రాబోయేటటువంటి నంద్యాల ఎలక్షన్నే నాందిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరచడానికి నంద్యాల ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తాను. మరి నంద్యాల ఎలక్షన్ చూసిన తర్వాత అనిపిస్తుంది వచ్చి చూసింది ఇక్కడికి వచ్చి చూస్తేనండి ఎక్కడికక్కడ మా వైసీపీకిదే జెండా రెపరెపలాడుతుంది అన్న ఫీలింగ్ మా అందరిలోనే కలుగుతుంది. బికాజ్ చంద్రబాబు నాయుడు చేసిన అబద్ధాల హామీలతో ఈరోజు జనాలు అందరూ రాష్ట్రం అంతా మోసపోయారు. ఈరోజు ఈ నంద్యాలలో కూడా ప్రజలకి ఏదేదో హామీలు ఏంటి కురిపించి డెవలప్ చేస్తానని చెప్పి చెప్తున్నారు తప్ప ఏంటి ప్రజలకైతే నిజంగా అయితే ఎక్కడా కూడా అనిపించట్లేదు. మీరు చూస్తే ఇక్కడ మెయిన్ రోడ్ సెంటర్ అంతా కూడా మీ నంద్యాలలో కొట్టుపడేశారు. ఒకే రకమైన వాళ్ళు ప్రచారం తీసుకొస్తున్నారు. ఏంటంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కనుక మీరు ఈరోజు ఎమ్మెల్యే కింద నెగ్గించకపోతే ఈరోజు నంద్యాలకు మేము అసలు డెవలప్మెంటే చేయమని చెప్పి ఇలా బెదిరించి ఓటేయించే విధానంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన చేసిన తప్పులు కప్పించుకోవడానికి ఈరోజు టౌన్ ఈరోజు నంద్యాల టౌన్లో ఇలాంటి ఇంకా అబద్ధాల హామీలు కురిపించి ఈరోజు నేనుంటేనే ఈరోజు నంద్యాల డెవలప్ అవుతుంది అని చెప్పి ఈరోజు ఆయన ప్రచారంలోకి దిగడం అన్నది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ అయిన ఆయన 3.5 ఇయర్స్ నుంచి ఆయన ఏం డెవలప్మెంట్ చేశారు
ఈ స్టేట్కి నేను చేశానని చెప్పి ఆయన ఓట్లు అడగాలి తప్ప, ఆయన చేసినవన్నీ కూడా ఈరోజు జనాలందరూ మోసపోయామని చెప్పి కింద నుంచి పై దాకా, ఎందుకంటే మీరు ఎక్కడ చూస్తే అక్కడ ఈరోజు మొన్న జగన్ గారు ఏంటి నవరత్నాలు అని ఏంటి రిలీజ్ చేసిన దానికి ఆయన భయపడిపోయి బంబేలు ఎత్తిపోయి ఏవేవో హామీలు కురిపిస్తున్నారు. మీరు చూస్తే మొత్తం స్టేట్ అంతా కూడా మంత్రులు అవనివ్వండి, ఎమ్మెల్యేలు అవనివ్వండి, ఎమ్మెల్సీలు అవని మినిస్టర్లు అందరూ కూడా ఈరోజు ప్రజల్ని ఏంటి ప్రజలకు అక్కర్లేని హామీలు చెప్తూ ఈరోజు ఈ నంద్యాలలో తిరగడం జరుగుతుంది. చాలా ఆశ్చర్యం అనిపించిందండి, మీకు ఇక్కడికి వస్తే ఏదో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ ఆపేస్తారు ఈరోజు ఇలాగని, మరి అసలు అధికారంలో వాళ్ళు ఉన్నారా మేము ఉన్నా అన్నది మాకు నిజంగా అయితే అర్థం అవ్వట్లేదు. ఈరోజు వాళ్ళ అధికారంలో ఉండి ఈరోజు ఏంటి ఈ రకమైన స్టేట్మెంట్లు ఇస్తూ, మరి ఈ రకంగా మరి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయిన మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రకంగా అనకూడదు. ఎక్కడైనా తప్పు మా వైసీపీ వాళ్ళు చేస్తే పట్టుకొని చూపించాలి తప్ప, ఎలక్షన్ అయిపోద్దని తప్పుడు ప్రాపగాండా చేస్తున్నారు. మరి ఈ రకంగా చేస్తే ప్రజలేమీ కళ్ళు మూసుకుని లేరు, గతంలో మోసపోయారు. ఈరోజు ఈసారి ఖచ్చితంగా ప్రజలు ఓటుతో, ఖచ్చితంగా ఈ నంద్యాల ప్రజలు ఓటుతో బుద్ధి చెప్తారని, మా వైఎస్ఆర్ పార్టీ ఏంటి జెండా రెపరెపలాడుతుందని ఖచ్చితంగా మేము చెప్తున్నాం అండి. సీహర్ గారు, నంద్యాల క్యాంపెయిన్ ఎలా ఉంది? నంద్యాల వచ్చి చాలా రోజుల నుంచి ఇక్కడ గడుపుతున్నారు, రాజమండ్రి వాళ్ళంతా కూడా ఎట్లాంటి వాతావరణం ఉంది ఇక్కడ చూస్తుంటే? ఇక్కడ ప్రజలంతా కూడా చాలా స్వచ్ఛమైన ఫ్యాన్ గాలిని పీరుస్తున్నారు. ఆ ఫ్యాన్ గాలిని పీర్చి వాళ్ళంతా కూడా నిద్రపోతున్నా లేస్తున్నా కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తా, ఆ ఫ్యాన్కు ఎప్పుడు ఓటేద్దామనే అంత సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడిని రాష్ట్రంలో గుప్పిచ్చినన్ని హామీలు ఒక్క నియోజకవర్గానికే గుప్పిస్తుంటే ప్రజలు బెంబేలు ఎత్తిపోతున్నారు. ఇవాళ ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఒక ఉప ఎన్నిక జరిగితే ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రాష్ట్ర నాయకుడు కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కానీ ఒక్కసారి మాత్రమే వచ్చేళ్తాడు. అంతేగాని వీధి వీధి గల్లీ గల్లీ సందు సందు కులం మతం వర్గాలు అంటూ అన్ని రకాల మనుషులను కలుస్తూ కనీసం పంచాయతీ స్థాయి ప్రెసిడెంట్గా పోటీ చేసే అభ్యర్థుల మెంబర్లను గెలిపించడానికి కూడా పంచాయతీ సర్పంచ్ అంత కృషి చేయడు. పంచాయతీ మెంబర్ కంటే హీనంగా కూడా దిగజారిపోయి ఓటర్లను అడుక్కుంటున్నాడు ఈ చంద్రబాబు నాయుడు. అంటే అతనికి ఈ పరిస్థితి తెలిసింది. అతి ముఖ్యంగా ఈ ఎన్నికలు దేనికి శ్రీకారం అంటే రేపు రానున్న రాష్ట్ర ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టడానికి నంద్యాల ప్రజలు ఇచ్చే ఈ తీర్పు చంద్రబాబుకి అర్థమైంది. కనుకనే వీధి వీధికి ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం చేసుకునే స్థాయిలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత హీనంగా డోర్ టు డోర్ ప్రచారం చేసుకోలేదు. ఇన్నేసి రోజులు అధికారుల్ని మంత్రుల్ని అధికార హోదాల్ని అందరినీ కూడా ఒకే చోటకు తీసుకొచ్చి క్యాంపింగ్ చేస్తున్న నేచర్ చరిత్ర కూడా ఈయనకే మిగులుతుంది. ఒకప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారు అన్నారు, ఎక్కడైనా ఉప ఎన్నిక జరిగినా లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఒకటే అనేవాడు, పార్టీలు కాదు స్థానిక సంస్థల్లో ఆ అభ్యర్థుల బలం ఉండాలి, వారికి మన పార్టీ ఏదైతే మన సింబల్ ఇస్తున్నామో అదే వాళ్ళకి బలం, తప్ప మనం వెళ్ళి బలం చేకూరిస్తే మన పార్టీ బలం ఎక్కడుంటుందని నమ్మినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆ వ్యక్తి ఉన్న అభిమానం ప్రేమతోనే ఈ నంద్యాలంతా కూడా నడుస్తుంది. ఖచ్చితంగా ఎన్నికల్లో మరి శిల్పా మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు. ఇక్కడ ఎన్నికల్లో శంకారావం పూరించినప్పటి రాష్ట్ర యువజన నాయకులైనటువంటి జక్కంపూడి రాజా గారు కూడా ఇక్కడ చాలా కష్టపడి కుటుంబాన్ని అన్నిటిని వదిలి కూడా ఇక్కడ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఆయనతో మేము సహాయకులుగా సహకారులుగా ఈ నియోజకవర్గం అంతా చూస్తున్నాను కాబట్టి ఎన్నికల్లో మేము విజయ టంకం మోగించే రాజమండ్రి వస్తామని తెలియజేస్తున్నాం. క్యాంపెయిన్ అసలు ఈ రాష్ట్ర పరిస్థితులు ప్రజాస్వామ్యానికే తిరుగుదో కలిచే పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ రాష్ట్రంలో. ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడన్నా ఎన్నికల్లో కానీ ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత పదవీ కాలం అయ్యే లోపల ఆ ఎన్నికలలో వాగ్దానం ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాలి. ఆ రోజే డెమోక్రసీకి పూర్తిగా మన విలువలు ఇచ్చిన నాయకులు అవుతారు, పార్టీ అవుతుంది. ఈవేళ ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈవేళ తెలుగుదేశం పార్టీ ఏ రకంగా గత 3 సంవత్సరాల నుంచి ఏ రకంగా చేసిందో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ నంద్యాల తీర్పు ఈవేళ ఏదన్నా పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చి నెరవేర్చకపోతే ఏ రకంగా ఉంటుంది ప్రజల యొక్క తీర్పు అని నంద్యాల ఓటర్లే డిసైడ్ చేయాలి. అది యావత్ రాష్ట్రానికి కూడా ఒక గుణపాఠంగా తెలియాలి. ఈ యొక్క డిసిషను ప్రతి రాజకీయ పార్టీకి ప్రతి రాజకీయ నాయకుడికి కనువిప్పు కలగాలి. రేపు అన్న రోజు ఎన్నికల వాగ్దానం ఇచ్చి మనం చేయగలిగిందే ఇవ్వాలి అని ప్రతి రాష్ట్రంలో ప్రతి రాజకీయ పార్టీకి గుర్తెరిగేటట్టు ఈ నంద్యాల ప్రజలు ఆ రకమైన మెసేజ్ ఈ నంద్యాల ద్వారా ఇప్పించి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేలుగలుపుతారు. రాజకీయంలో డెమోక్రసీకి విలువలకి ఈవేళ ఇక్కడ ఎన్నిక జరుగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.